సమంత నాగ చైతన్య గత ఏడాది క్రితం ఇద్దరు ప్రేమించుకొని ఒకరినొకరు ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యకు గురి చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మరోవైపు నాగ చైతన్య థ్యాంక్ యూ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఆ తర్వాత లాల్ సింగ్ చెద్దార్ సినిమాతో బాలీవుడ్ కి కూడా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం నాగ చైతన్య సినిమా వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ విడాకులు తీసుకుని ఏడాది వస్తున్నప్పటికీ ఇంకా ఈ జంటకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో సమంత నాగ చైతన్యపై గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ లో నటుడు రాహుల్ రవీంద్రన్ తో సమంత నాగ చైతన్య పాల్గొన్నారు. అయితే రాహుల్ రవీంద్రన్ నాగ చైతన్యని ప్రశ్నిస్తూ నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావని అడగగా చేదు ఊహించని సమాధానం చెప్పాడు. దాదాపు 10 ఏళ్ల ముందు మీ ఇద్దరం ఏమాయా చేసావే సినిమాను షూటింగ్ లో కలుసుకున్నాం. ఆ తర్వాత సమంతను ఇంప్రెస్ చేయడానికి నాకు 7 ఏళ్ల సమయం పట్టింది. అప్పటి నుంచి సమంతను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు నాగ చైతన్య. ఇక చివరికి వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నాడని కూడా చెప్పాడు. సమంతను సైతం రాహుల్ ఇదే ప్రశ్న అడగగా ఆమె సమాధానం ఇస్తూ నాగ చైతన్య 7 ఏళ్ల చాలా మంది అమ్మాయిలు వెంటబడ్డారు, 7 ఏళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది అంటూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా అంత ప్రేమ ఉన్నవారు ఎందుకు విడిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా సామ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత అనారోగ్యంపై అక్నే నాగార్జున తాజాగా స్పందించారు. సామ్ నీకు ఈ టైంలో బెడ్ రెస్ట్ అవసరం నువ్వు అంటూ నాగార్జున ఇంటికి పిలిచినట్టుగా సోషల్ మీడియాలో ఈ వార్త తెగ ప్రచారం అవుతుంది. మరిందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఈ వార్త మొత్తం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.